So, good morning, fourth class students. Today we will discuss about next part of our lesson, our shelters. Okay, people engaged in making a house. Making of house lo ye people manaki help avtaru anedi ippudu telusukundam. An architect designs houses and town planners approve the design and masons and laborers build the house. ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే మనకున్న ఏరియాలో ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవాలి అనేది డిజైన్ చేస్తారన్నమాట. అంటే ఎన్ని రూమ్స్ ఉండాలి, హాల్ ఎక్కడ ఎట్లా ఏ షేప్లో ఉండాలి, స్టెప్స్ ఎట్టుండాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మెజర్మెంట్స్తో చక్కగా డిజైన్ చేసి ఒక పేపర్ మీద ప్రింట్ తీసి ఇస్తారు. తర్వాత ఈ ప్రింట్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, టౌన్ ప్లానర్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ ప్లానర్స్ ఏం చేస్తారు, అప్రూవ్ చేస్తారన్నమాట. ఇంటిని కట్టుకోవడానికి పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తారు. తర్వాత మాసన్స్ ఏం చేస్తారు, ఇంటిని నిర్మిస్తారు. ఓకే, మనము ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా వాల్స్ నిర్మించడం, రూఫ్స్ వేయడం, అలాగే రూఫ్స్ కింద ఫ్లోరింగ్స్ ఇట్లాంటివన్నీ చేస్తారు. లేబర్స్ వీళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట, ఇంటిని నిర్మించడంలో హెల్ప్ చేస్తారు. టు మేక్ హౌస్ బ్యూటిఫుల్, ద ఇంటీరియర్ డిజైనర్స్ ప్లాన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్. మరి ఇంతటితోనే అయిపోలేదు కదా, ఇంటి లోపల ఇంకా చాలా వర్క్ ఉంటుంది. ఆ ఇంటి లోపల ఇంటిని అందంగా ఉంచడం కోసం ఇంటీరియర్ డిజైనర్స్ ఏం చేస్తారు, కొంత హెల్ప్ చేస్తారన్నమాట. అంటే ఇంటి లోపల ఏ వస్తువుని ఎక్కడ నిర్మించుకోవాలి, ఏం చేస్తే అందంగా ఉంటుంది అనేది మనం డోర్ కర్టెన్స్ దగ్గర నుండి లోపల షెల్ఫ్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రతిదీ వాళ్ళు ఎక్కడ ఏది పెట్టాలి అనేది వాళ్ళు ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో ఇంటీరియర్ డిజైనర్స్ చాలా హెల్ప్ చేస్తారన్నమాట. ద కార్పెంటర్ మేక్స్ ఆల్ వుడెన్ వర్క్ ఐటమ్స్ లైక్ కిచెన్ షెల్ఫ్స్, కబోర్డ్స్, షూ ర్యాక్స్ ఎక్సెట్రా. కార్పెంటర్ ఏం చేస్తారు, వుడెన్ ఐటమ్స్, వుడెన్ వర్క్ అంతా కూడా వీళ్ళు చేస్తారన్నమాట. ఏమేంటి, కిచెన్లోని షెల్ఫ్స్ని, కబోర్డ్స్ని, షూ ర్యాక్స్ని, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఫర్నిచర్ని కూడా వీళ్ళు కార్పెంటర్స్ చేస్తారన్నమాట. ద వాటర్ పైప్స్, ట్యాప్స్ అండ్ శానిటరీ ఆర్ ఫిట్టెడ్ బై ప్లంబర్. ప్లంబర్ ఏం చేస్తారు, ముందుగానే ఇంటిని నిర్మించేటప్పుడు ముందుగానే డ్రైనేజ్ సిస్టమ్ని, అలాగే వాటరింగ్ సిస్టమ్ని ఇట్లాంటివన్నీ కూడా మనకి పైప్స్ని, ట్యాప్స్ని ఇట్లాంటివి అన్నీ ఏంటి, ఇంకా సింక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తారు, ఫిట్ చేస్తారన్నమాట. ఎవరు, ప్లంబర్. తర్వాత ద లైటింగ్ అండ్ వైరింగ్ ఆర్ డన్ బై అన్ ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ ఏం చేస్తారు, ఇంటికి కావాల్సిన లైట్స్, ఫ్యాన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అమర్చుతారన్నమాట, ఫిట్ చేస్తారు. తర్వాత పెయింటింగ్. ఇల్లు ఇంటి యొక్క అందాన్ని పెంచేది ఏంటి, పెయింటింగ్ అన్నమాట. పెయింటింగ్ ఎవరు వేస్తారు, పెయింటర్ వేస్తారు. ద పెయింటింగ్ బై ఏ పెయింటర్. పెయింటరు చక్కగా మనకి ఏ విధమైన కలర్స్ కావాలో మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు పెయింట్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వెన్ ద హౌస్ ఈజ్ మేడ్ పీపుల్ మూవ్ టు లివ్ ఇన్. ఎప్పుడైతే హౌస్ మొత్తం పూర్తయిపోతుందో దానిలో నివసించడానికి వెళ్తారన్నమాట, నివసించవచ్చు. ఏ గుడ్ హౌస్ షుడ్ బి వెల్ లిట్ అండ్ క్లీన్. మరి మంచి హౌస్కి మంచి ఏముంటుంది, వెలుతురు, లైటింగ్ ఉంటుంది, అలాగే పరిశుభ్రంగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ లెసన్. జాగ్రత్తగా ఒకసారి చదవండి, తర్వాత హార్డ్ వర్డ్స్ ఏమైనా అనిపిస్తే మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.